గరుడ ఎక్స్ప్రెస్ అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. కామెడీ అంటే ఆరోగ్యవంతంగా ఉండాలి. జంధ్యాల, రేలంగి, నరసింహారావు, బాపు, సంగీతం శ్రీనివాసరావు వీరందరూ మా దగ్గర చేయించింది నిజమైన కామెడీ. కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా కూర్చొని హాయిగా నవ్వుకొని చూసే కామెడీనే నిజమైన కామెడీ అంటారు. ఇప్పటికీ నేను నటించిన సినిమాలకు కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని నవ్వుతూ చూస్తుంటారు. అది చాలు నాకు. ట్రెండ్ మారుతుందని కామెడీని ఎబ్బెట్టుగా చూపించడం మంచిది కాదు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఇదంతా చెప్పింది మరొవరో కాదు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్. జబర్దస్త్ షోలో ఈ మధ్య వల్గర్గా డైలాగులు ఉండటం, జుగుప్సాకరంగా ఆ డైలాగులు ఉండటం పైన రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. జబర్దస్త్లో హైపరాధి అయిన వ్యక్తి అనాథ పిల్లలపై వేసిన వ్యంగ్యస్త్రాలకు మొన్న టీవీ ఛానల్లో ఒక అనాథ అమ్మాయి వచ్చి కూర్చొని, అన్నా నాపై ఎందుకు అలా అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నావు, మా అమ్మా నాన్నలను కామెడీ పేరుతో తిట్టొద్దు అని వేడుకోవడం నాకు చాలా బాధ అనిపించింది. కామెడీ అంటే నవ్వించాలి, కానీ ఇతరులను కించపరచొద్దు. ఇలాంటి కార్యక్రమాల్లో మార్పు రావాలి. నేను మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. చిన్నపిల్లాడు కూడా అలాంటి వల్గర్ డైలాగులను గుర్తుపెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఇలాంటి పరిస్థితి నుంచి మనం అధిగమించాలి. అలాంటి కార్యక్రమాల్లో మార్పు రావాలని కోరుకుంటున్నానని అన్నాడు నటుడు రాజేంద్ర ప్రసాద్. జబర్దస్త్ షోలో వస్తున్న బూత్ కామెడీపై ఎందరో మహిళా సంఘాలు, హిజ్రా వర్గాలు, ఫిలిం క్రిటిక్స్, మానవతావాదులు విమర్శించినా, కేసులు వేసినా అంత ప్రయోజనం లేకుండా పోయింది. కానీ కామెడీ కింగ్ అయిన రాజేంద్ర ప్రసాద్ లాంటి లెజెండరీ పర్సన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే బూత్ షోలను ఎంకరేజ్ చేయొద్దు అన్న ఆలోచన సామాన్యుల్లో కూడా కలగడం ఖాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.